ఆయన డీ ఛాంపియన్ చూస్తారా? ఆ చూస్తూనే ఉంటాం. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ఆ డ్యాన్స్ని? మెయిన్ డ్యాన్స్ షో కంటే అటు ప్రదీప్ మన సుధీర్ వేసే స్క్రిప్ట్స్, శేఖర్ మాస్టర్ కామెంట్స్, కానీ గ్లామరస్గా ఉండాలంటే ఇంకా ప్రియమణి గారు, పున్ను గారు, ఆ టైప్. ఇంకా మెయిన్ నేను డ్యాన్స్ కంటే ఎక్కువ వాళ్ళ స్క్రిప్ట్ కోసమే చూస్తాను. అంటే అసలు యాక్చువల్గా అయితే డ్యాన్స్ షో కదా, ఎందుకు అలా పనిచేస్తూ కామెడీ స్క్రిప్ట్గా చేంజ్ చేస్తున్నారు? వాళ్ళు అట్లా చేంజ్ చేశారు. మనం ఏం చేస్తాం దానికి? ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎవరు అనుకుంటున్నారు దానిలో? సుధీర్. సో ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ అవుతుందన్నమాట, బాబా మాస్ భాస్కర్ వచ్చినప్పటి నుంచి సుధీర్ మీద వేస్ట్ వెళ్ళడం, కామెంట్స్ చేయడం, అలా ఫ్యాన్స్ కొంచెం తట్టుకోలేకపోతున్నారు అనమాట. దాని గురించి ఏమంటారు అంటే, నేను పర్టికులర్గా ఫ్యాన్ ఏం కాదు, కానీ అదంతా స్క్రిప్టే కదా. ఆల్రెడీ సుధీర్ ఒక లైవ్లో కూడా చెప్పాడు, ఎందుకు మిమ్మల్ని అట్లా ఆడుకుంటారంటే ఇదంతా స్క్రిప్టే, స్క్రిప్ట్లో భాగమే ఇదంతా, అంతకు మించి పర్సనల్గా తీసుకునేది ఏం లేదని. సో అందులో ఉన్న బాబా భాస్కర్ గురించి ఏమంటారు? బాబా భాస్కర్ ఉన్నప్పుడు నేను చూడలేదు ఎక్కువ, శేఖర్ మాస్టర్. సో ఇప్పుడున్న టీమ్ లీడర్స్ గురించి అంటే జోడీ గురించి ఏమంటారు? ఇక్కడ రేష్మి, సుధీర్, అక్కడ వర్షిణి, ఆది గురించి ఏమంటారు? ఆది కొంచెం కాంట్రవర్సీ ఉంటాయి, కానీ సుధీర్ బెటర్ ఉంటాయి. సో ఆది ఎందువల్ల కాంట్రవర్సీ ఉంటారు? ఎందువల్ల అంటే ఇంక తెలిసిందే కదా, ఆయన పంచెస్ బాగుంటుంది, కానీ కొంచెం కంపేర్ టు సుధీర్ చూస్తే ఆది కొంచెం కాంట్రవర్సీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ప్రదీప్ గురించి ఏమంటారు? ప్రదీప్ అంటే నాకు మెయిన్ జీ తెలుగులో గడిసరి అత్త సమ్ ప్రోగ్రామ్ చేసాం, అక్కడ నుంచి ఫస్ట్ ఆర్జేగా స్టార్ట్ అయ్యాడు ఆయన. తర్వాత ఇట్లా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే విధానం, వితౌట్ నాన్ వెజ్ జోక్స్ వేస్తూ ఉంటాడు కదా, నాన్ మసాలా, కాబట్టి బెటర్. ఇంక సుధీర్ ప్రదీప్ లేకపోతే ఇంక డీ చూడటం కష్టం. అంటే ఇక్కడ రేష్మి సారీ వర్షిణి హైపర్ అది కూడా ఉన్నారు కదా, సో వాళ్ళ స్థానంలో ఎవరు రావాలనుకుంటున్నారు? అంత పెద్ద అంతేం లేదు, ఎవరు ఉంటే వాళ్ళు చూడటమే ఇక మంది అని చేసి. అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు? అంతే. సో అలాగే బిగ్ బాస్ కూడా చూస్తారా? చూస్తాను. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడున్న టాస్క్ల పరంగా కానీ? బిగ్ బాస్లో అవినాష్ వచ్చా కొంచెం ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంది, అంతకుముందు అంతా కొంచెం డల్ ఉండే. నెక్స్ట్ ఇంకా అఖిల్ వీళ్ళు కొంచెం మంచిగా, లేకపోయినా అభిజిత్ కొంచెం మాట్లాడే మాట పాయింట్ అవుట్ ఉంటుంది. సో ఎలాంటి టాస్క్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ నుంచి? టాస్క్లు ఎక్స్పెక్ట్ మందేం లేదన్న, ఇక వాళ్ళు ఏ చేసేది చూడటం ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ వన్ అవర్ మీకు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవరు అనుకుంటున్నారు బిగ్ బాస్? అవినాష్. ఎందువల్ల అంటే ఆయన సీరియస్ ఉన్నప్పుడు సీరియస్ ఉంటాడు, జోగేలుగు ఉన్నప్పుడు జోగేలుగు ఉంటాడు, టాస్క్ అప్పుడు మంచిగా ఆడతాడు, ఆ టైప్లా. సో బిగ్ బాస్ హౌస్లో ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? వైల్డ్ కార్డా? వైల్డ్ కార్డ్ ఎవరు యాంకర్ అని చెప్పారు, అంత ఐడియా కూడా లేదు. టీ న్యూస్ యాంకర్ అనుకుంటా, ఐడియా లేదు. ఇంకా మీరు చూసిన దాంట్లో వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకుండా ఉంటే బాగుండు అన్న హౌస్ మేట్స్ ఎవరైనా ఉన్నారు? బాస్ గంగమ్మ వెళ్ళకుంటే పాపం ఆమెకి హెల్త్ కొంచెం మంచిగా ఉండే, వెళ్ళకుండా ఉంటే బాగుండేది. థ్యాంక్స్. ఓకే.